Hello and welcome along to the bronze medal match between Australia and నగర శివార్లలో కార్ల కర్మాగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందు వల్ల లోక్శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు. Hello. Who's this? Hey, ఎవరు ఈటీఎంల ఫోన్ చేస్తుంది? ఫోన్ పెట్టి. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే చీఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చీఫ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యూల్ సార్ ఇదంతా. సర్ప్రైజ్ ఫర్ యూ. Before the cake, I've got a game. మన ఆఫీస్ లో స్మార్ట్ కెనెస్టిక్గా ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే. True, sir. సో ఇక్కడ ఉన్న సో కాల్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీట్ చేయడానికి రెడీయా? హలో, రెడీ. ఏంటి ఏంటి, ఏం గేమ్? ఐ హావెంట్ ప్రిపేర్డ్. రండి చీఫ్, అక్కడికి రండి, రండి. 1, 2, 3. రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది. వి గోయింగ్ టు మిస్ యు చీఫ్. నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను. థ్యాంక్ యూ చీఫ్. మరి జోసెఫ్? రే జోసెఫ్, వందన ఎక్కడికి వెళ్ళినా వెనకాల తనే వస్తాడు చీఫ్. వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను. రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్, టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు. సో ప్రెస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సార్, క్రిమినల్స్ని మేనేజ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చీఫ్ కెరీర్లో ఆయన 99 కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ ఇస్ గోయింగ్ టు బి సెంచరీ. ధోనీ లాస్ట్ బాల్ 6 టైప్లో పెద్దగా బ్రిలియంట్గా ఏదైనా అదిరిపోవాలి చీఫ్. Yes. I want to talk to you in private, please come. Thank you everyone. Thank you. కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. An important mission. సో ఈ ఐదుగురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు. సో అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని? ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు, నువ్వే చేయగలవు. సరే, డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్. మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేసింది, పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది, లోక్శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసుండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. 20 ఏళ్ళగా ఇంతే పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకి వెళ్ళాడు, చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయర్లో బాంబు పెట్టేది కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డిఎస్పీ అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా వాడు డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటూ ఉంటేగా, అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు, స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది?
ఓకే. కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో సార్. లోపల ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళి చూస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ అసలు ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ గాయాలు ఉరితీసి తుపాకీతో కాల్చి. మై గాడ్, ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కటి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోట్కి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్, మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫోరెన్సిక్ ల్యాబ్ లో చెక్ చేశాను చీఫ్, అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావు. బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది, అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసెటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేస్తే ఒక కెమికల్. ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెండెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమకు పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు. Remove the mask. యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు. సార్ రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకు ఎందుకండి శ్రమ? చచ్చా, అదేం లేదు, రండి సార్. వస్తా. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్పృహ కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి, చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయనతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాసిబుల్. కాజ్ ఆఫ్ డెత్? ఆస్ఫిక్సియేషన్, ఉరి తీయటం వల్ల చనిపోయారు. గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది. మెడ కండరాలు రప్చర్ అయ్యాయి. వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి. గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది. ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు. అప్పుడు షూటింగ్? షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత 4 బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో. గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు. 0.9 mm క్యాలిబర్ బుల్లెట్స్. చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 2-2.5 మధ్యలో.
చిత్రం చేసి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్. శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి.